ఇయాల ఈ ప్రాంతంలో లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నీళ్లు నిధులు నియామకాలని ఆనాటి నుంచి ఈనాటి వరకు గొంతెత్తి ఎలిగించావు కదా, కాళేశ్వరం పూర్తి అయిందా? కాళేశ్వరం నువ్వు కడితే పూర్తి కాకముందే మేడిగడ్డ కుంగిపోయింది, అన్నారం పగిలిపోయింది, సుందిళ్లకు దిక్కులేని పరిస్థితి వచ్చింది. లక్ష కోట్లు దిగమింగి కాళేశ్వరం కట్టినా అన్నావు, మేడిగడ్డ బ్యారేజ్ నిర్మించినా అన్నావు, ఇవాళ నువ్వు కట్టింది కుంగిపోయింది. ఆయల్ల బస్సులు పెట్టి పండుగలు చేసి ఊరు ఊర నుంచి తీసుకెళ్ళావు. మరి నేను ఇవాళ అడుగుతున్నా, నువ్వు బస్సులు పెట్టకు, నువ్వు కిరాయి పైసలు ఇవ్వకు, మీడియా మిత్రులను తీసుకొని తెలంగాణ రైతులను తీసుకొని మేడిగడ్డ దగ్గరకు వస్తాం, నువ్వు కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ ఎట్లుందో చూపియమని నేను అడుగుతున్నా. లక్ష కోట్లు దిగమింగి పేక మేడలు కట్టి ఇవాళ ఇసుక కదిలితే బ్యారేజ్ వంగింది అని అంటున్నాడు. బుద్ధున్న గాడిద కొడుకోవడానికి ఇసుక మీద బ్యారేజ్ కడతా ఆడే? మనం ఇల్లు కట్టుకుంటలేమా? మనం సంసారం చేస్తలేమా? మనం రెండు ఫ్లోర్లు ఇల్లు కడితేనే 10 ఫీట్లు పుణ్యాది దొమ్మి భూమి దొంగి గట్టితనం వచ్చిన తర్వాత సిమెంట్ కాంక్రీట్ వేసి దాని మీద పిల్లర్లు వేసి ఇల్లు కట్టుకుంటున్నాం, అవునా? సంసారం చేసేటోడు ఎవడైనా 2.5 ఇల్లు కట్టిన బునాది తీస్తాడు, భూమి గట్టి తగిలినాకనే దాని మీద పిల్లర్లు వేస్తాడు, భీములు వేస్తాడు, ఇల్లు కడతాడు. మరి లక్ష కోట్లు పెట్టి కట్టిన మేడిగడ్డ కింద ఇసుక కదిలితే కుంగిపోయిందని చెప్తుండంటే చెప్పు తీసుకొని కొట్టాలనా లేదా? మీరు ఒక్కసారి చెప్పండి మిత్రులారా. ఎవడైనా చదువుకున్నాడు అన్నం తినటోడు ఇసుక మీద బ్యారేజ్ కడతాడా? ఇసుక కదిలితే ఇది కుంగిపోతుందా? వెనకటికి ఎవడో బుద్ధిమంతుడు పందిరేస్తానంట, కుక్కతో కదిలితే కూలిపోయిందంట. ఈడెవ్వరం అట్లున్నది. ఇవాళ సూతం పారా అంటే పోలీసులను అడ్డం పెట్టి వచ్చిన వాళ్ళనల్లా లాఠీ ఛార్జీలు చేపిస్తున్నాడు. నువ్వు సొక్కమైన బ్రిడ్జ్ కడితే బ్యారేజ్ కడితే నువ్వు అడ్డుకునేది ఎందుకు? ఒకవేళ ప్రమాదంతోనే కూలితే చూపించడానికి నీకు వచ్చిన కష్టమైందని నేను అడుగుతున్నా.